మీ పార్టీ లైనే వేరన్నారు, మీ పార్టీ నిర్మాణం వేరన్నారు, కానీ మీరు పార్టీ కోసం శ్రమ పడుతుందని చెప్తున్న మీ మీద 4 కోట్లకు సీటు నాకు ఇచ్చారని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలకి మీరు ఎందుకు? అవన్నీ గాల్లో మాటల గురించి మనం పెద్దగా చర్చించవలసినటువంటి అవసరం లేదు. ఈ ఈ డిబేట్లో దానికి ఆధారాలు మీ దగ్గర ఉండవు, మీరు అడగడం సహజం. ప్రజలు అనుకుంటున్న వాటికి మీ ద్వారా సమాధానం చెప్పిస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశం. ప్రజలు ఎప్పుడు ఏది అనుకోరండి, మీరు ప్రజలకు ఎవరికి అవసరం అండి? వీర్రాజు గురించి ప్రజలకు తెలిసి ఉండొచ్చు, కానీ వీర్రాజు మీద జరుగుతున్న ప్రచారం కూడా తెలిసి ఉండొచ్చు కదా ప్రజలకి. నా గురించి రాజకీయాల్లో ఈవేళ వాస్తవంగా రాజకీయ వ్యవస్థ మీద సరైనటువంటి అవగాహన లేదు, ప్రజలకి ఎవరికి విశ్వాసం లేదు, అవగాహన కాదు. వీర్రాజు గురించి ఈవేళ ప్రజల్లో ఓ 10% 20% ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క ఆలోచన గురించి తెలవడానికి అవకాశం ఉంటుంది. నేను 1994లో అసెంబ్లీకి పోటీ చేశాను ఈ నగరంలో, బుచ్చి చౌదరి గారి మీద, అరుణ్ కుమార్ మీద. 400,000 రూపాయలు ప్రజలు ఇచ్చారు, 4 లక్షలు 5 లక్షలు 3 లక్షలు మిగిలినాయి. పార్టీకి ఇచ్చి నెలకు 6,000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తే ఆఫీస్ మెయింటైన్ చేసేవారు పార్టీని. నేను అతి సామాన్యుడిని. ఆ రోజుల్లో 3,94,000 కానీ నేను తీసుకున్నట్లయితే తీసుకోమన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన డబ్బు, ఇది నేను తీసుకోలేదు. నాకు పార్టీ, నేను ఏది చేసినా పార్టీ కోసం చేస్తాను. మీరు తెచ్చిన ఆకులు సత్యనారాయణ మీకు దూరం అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? అవన్నీ రాజకీయాల్లో దూరాలు దగ్గర అనేది, అది దాని గురించి ఎప్పుడు కూడా మీకు ఏదో టీవీల కోసం ఈవేళ అడుగుతారు. రేపు ఆకులు సత్యనారాయణ గారు మళ్ళీ ఏంటండి ఎంత దగ్గరగా ఉన్నారంటారు. మొన్న బాగా దూరంగా ఉన్నవాళ్ళు నన్ను కలిసిపోతూ ఉంటారు. మంత్రి పదవి విషయంలోనే మీకు ఇద్దరికి గ్యాప్ వచ్చింది. మిమ్మల్ని మీ మాటను తీసుకొని మంత్రి పదవి ఇస్తా ఉన్న సమయంలో మీరు మాణిక్యాలరావు గారికి సిఫార్సు చేశారు, సత్యనారాయణ గారిని పక్కన పెట్టారనే అదే ఆరోపణ, ఆ ప్రచారం అయితే ఉంది కదా. పార్టీ ఎవరికి మంత్రి ఇవ్వాలి అనేది పార్టీ నిర్ణయిస్తుందండి. దానికి పార్టీకి సోమరాజు గారు, వీర్రాజు గారు సలహా చెప్పారు. ఎవరికి నేను సలహా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎవరికి మంత్రి ఇవ్వాలి అనే విషయంలో పార్టీకి స్పష్టమైన వైఖరి ఉంటుంది, దాని ప్రకారం ముందుకెళ్తుంది. అంటే రాజమండ్రిలోనే ఆకుల సత్యనారాయణ గారు కూడా ఉంటే మీకు పోటీ అవుతారని ఏమని అనుకున్నారా? ఆకుల సత్యనారాయణ గారు నాకు పోటీ అయితే నేను ఎమ్మెల్యే సీట్ ఆయనకి ఎందుకు ఇస్తాను? పార్టీ, భారతీయ జనతా పార్టీలో ఎవరు ఎవరికి పోటీ కదండి. ఎంత స్పేస్ ఉంది భారతీయ జనతా పార్టీలో, ఈ స్పేస్కి ఎవరు ఆకుల సత్యనారాయణ సోమవీర్రాజు పోటీ, సోమవీర్రాజు ఆకుల సత్యనారాయణ పోటీ అనుకోవడం? ఈవేళ బౌండరీ అంతా ఖాళీగా ఉంది. ఈ ఖాళీగా ఉన్న బౌండరీలో మేము ఇద్దరం పోటీ అనుకుంటే అది అంత కరెక్ట్. 2019కి ఏపీ బీజేపీ టార్గెట్ ఏంటి? పంచాయతీ బోర్డు నుంచి పార్లమెంట్ దాకా పోటీ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేయమని భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడు ఆదేశించారు. దాని మేరకు ముందుకెళ్తారు. ఒంటరిగా పోరాటం చేస్తారా? రాజకీయాల్లో రేపు ఏం జరుగుతుంది ఈవేళ చెప్పలేను అని అన్నాను కదా. రాజకీయాల్లో జరిగేటువంటి, రాజకీయంగా లబ్ధి ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో పార్టీ ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి రెడీగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఈవేళ ఉన్నటువంటి నాయకత్వం టీడీపీకి మైనస్ అవుతుంది, ఇంకో పార్టీకి లబ్ధి జరుగుతుంది అంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? రేపు ఏం జరుగుతుందో ఈవేళ చెప్పలేము. రాజకీయాలు, సోనియా గాంధీకి 42 సీట్లు వస్తాయని ఎవరన్నా అనుకున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పండి సార్, మీకున్న అనుభవంలో టీడీపీ బీజేపీ కాంబినేషన్ ఏపీ ఇప్పుడు బాగానే ఉన్నాగా. బాగానే ఉన్నారు, పైకి కనిపిస్తా ఉన్నారు. మీకేమనిపిస్తుంది లోపల? నాకేమనిపిస్తుందో అదే చెప్తాను మీకు. లోపల ఏమనిపిస్తుంది? ఇలాగే ఈ పడవలో ఇద్దరం కలిసి వెళ్ళగలమనిపిస్తుందా? రాజకీయాల్లో లాభ నష్టాలండి. మన ఎదురుగుండా కొంతమంది మా మిత్రులు, కొంతమంది చాలా మందిని జాయిన్ చేసుకుంటున్నారని మీరే చెప్తున్నారు. లాభ నష్టాలు బేరీజ్ వేసుకుంటాయి రాజకీయ పక్షాలు. అందులో సిద్ధాంతపరంగా ఏది ఎలా చేయాలనేది ఆ విధంగా ముందుకు చేస్తూ ముందుకెళ్ళిపోతాయి. వారు ఒక విధంగా వెళ్తే మేము ఇంకో విధంగా వెళ్తాం. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న సోమవీర్రాజు వడివడిగా వేగంగా బీజేపీని ఒంటికాల మీద సొంతంగా అధికారంలో నిలబెట్టడం కోసం, ఇవన్నీ కూడా మీ టెర్మినాలజీ, ఇవన్నీ మీ టెర్మినాలజీ. ఒంటి కాలు మీద, రెండు చేతుల మీద, ఇవి ఎందుకు జరుగుతుంది అట్లా? భారతీయ జనతా పార్టీ ఈవేళ నేను చెప్తున్నాను చూడండి, ఈవేళ నేను చెప్తున్నా, ఈ సభ కార్యకర్తల ఆధారంగా ముందుకు వెళ్తున్నటువంటి సభ. ఇది ఆర్గనైజేషన్ యొక్క బేస్ మీద ముందుకు వెళ్తున్నటువంటి సభ. మీరు చూద్దరు కానీ సోమవీర్రాజు మూలంగా ఇక్కడ సక్సెస్ అవుతుందని కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా చెప్పను. మీ స్పీడ్ చూసే జగన్ కూడా మీ వైపు వస్తున్నాడు, మీతో టచ్ లో ఉన్నారని చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్పాను మీకు,
వ్యక్తులతో ఆధారపడినటువంటి సిస్టాన్ని భారతీయ జనతా పార్టీ విశ్వసించదు. అంటే మూమెంట్స్ మూమెంటం క్రియేట్ చేస్తారు భారతీయ. ఏముందని గిరిజాల వెంకటస్వామి నాయుడు ఎంపీ అయ్యాడండి 98లో. భారతీయ జనతా పార్టీకి అంతకర్తం 13,000 ఓట్లు వచ్చినాయి. గిరిజాల వెంకటస్వామి నాయుడు ఎంపీ అయ్యాడు ఇక్కడ 10,000 ఓట్లతో. ది మూమెంటం, ది సిస్టమ్, ఇంప్లిమెంటేషన్, అది ప్రధానం రాజకీయాల్లో. ఒక వ్యక్తి చేరడం అనేది అవి తప్పకుండా వర్కౌట్ అవుతాయి, తప్పకుండా వర్కౌట్ అవుతాయి. కానీ ఏ సందర్భంలో ఎవరితో వెళితే ఏమవుతుంది అనేది ఈవేళ మనం బేరీజీ వెలిసినటువంటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ పరిస్థితి తీసుకుంటే ఆయన మీరు తీసుకొచ్చి పరిచయం చేశారు రాజకీయ తెరకి, ఆయన తర్వాత పార్టీ పెట్టున్నారు కానీ ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. ఆయన కూడా మళ్ళీ మీ వైపు తీసుకొచ్చే కార్యక్రమం ఏమైనా ఉందా? నేను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేయవలసినటువంటి అవసరం ఆయనకి లేదు. సో మీరే దగ్గరుండి తీసుకెళ్లారు కదా అహ్మదాబాద్. ఆయన రాజకీయ నాయకుడు, పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. అప్పుడు నాకున్నటువంటి వారికి కొద్దిపాటి యొక్క ఆ మిత్రత్వంలో నేను గమనించింది, డెఫినెట్గా ఆయనకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఎప్పుడు ఏది ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు వెళతాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవేళ మూమెంట్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలని వారి మనసులో ఉంది, అది మనం తెలుసుకున్నాం. వారిని అప్రోచ్ చేయడం జరిగింది. వారు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని కలవాలని అనుకున్నారు, కలిశారు. దాంట్లో నేను ఒక ఇన్స్ట్రుమెంట్ను మాత్రమే, అదేదో పెద్ద, నేను దాన్ని చారిటీ కింద తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా మళ్ళీ మీ స్టేట్లో కూడా ఇక్కడికి తీసుకొచ్చి. అదే చెప్తున్నా, రేపు ఏం జరుగుతుంది అనేది ఈవేళ నేను చెప్పను. ఏదైనా జరగచ్చు, రాజకీయాల్లో ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. అంటే ఒంటరిగా ఆయన పార్టీని నడపలేకపోతా ఉన్నారు, కార్యక్రమాలు కూడా లేవు, మీతో కలిస్తే ఎక్కువ దూరం ప్రయాణం చేయొచ్చు కదా. చెప్తున్నాను కదా, రేపు కాలం నిర్ణయిస్తుంది అంశాలన్నింటిలో కూడా. కాలం తప్పకుండా టీడీపీతో ప్రయాణం కూడా, ఏదైనా కాలమే చెప్తుంది. టీడీపీతో ప్రయాణాన్ని కూడా ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది సోమవీరాజు గారితో ఇంటర్వ్యూ. ఆయన కొన్ని విషయాలను నర్మగర్భంగా పెడతా ఉన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల గురించి కేంద్రం దగ్గర సరైన సమాచారం ఉంది, దాని ప్రకారం వాళ్ళు నిధులు విడుదల చేస్తా ఉన్నారని, టీడీపీతో కానీ మరొక పార్టీతో కానీ రేపు ఏం జరగబోయేది, ఎలా కలిసి ఉండేది అనేది కూడా కాలమే నిర్ణయిస్తుంది, కానీ ఇప్పుడు చెప్పేది కదని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ అయితే మాత్రం సొంతంగా ఎదగడానికి ఎటువంటి అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు, ఆ విధంగా ముందుకెళ్ళడానికే పార్టీ నడుస్తూ ఉందని చెప్తా ఉన్నారు.